దేవుని ఘనమైన నామునకు స్తోత్రములు. ఈ వాగ్దానాన్ని వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా శుభములు హృదయపూర్వకమైన వందనాలు తెలియచెప్పుకుంటున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 50వ అధ్యాయము 2వ వచనం. విడిపించుటకు నాకు శక్తి లేదా? దేవుడు మిమ్మల్ని అడుగుతున్న మాట, మిమ్మల్ని ప్రస్తుతం ఉన్న ఈ సమస్య నుండి విడిపించుటకు ఆయనకి శక్తి లేదనుకుంటున్నారా? మన దేవునికి ఒక పేరుంది, ఎల్ షదాయ్, అంటే సర్వశక్తిమంతుడు. ఆయన ఏదైనా చేయగలడు, అన్ని శక్తులున్నాయి. ఆయన చోట అంటున్నారు, భూమి మీద నాకు సర్వ అధికారములు ఇవ్వబడి ఉన్నాయి. అన్ని అధికారాలు ఆయనకు ఉన్నాయి, సర్వశక్తిమంతుడు. అబ్రహాముతో ఆదికాండం 15వ అధ్యాయంలో అంటున్నాడు, ఎల్ షదాయ్, నేను సర్వశక్తి గల దేవుడను. యాకోబుతో కూడా అంటున్నాడు, భయంకరమైన కఠిన పరిస్థితుల్లో, ఎల్ షదాయ్, నేను సర్వశక్తి గల దేవుడను. ఈరోజు మీతో అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను, మిమ్మల్ని విడిపిస్తాను, మిమ్మల్ని ఖచ్చితంగా విడిపిస్తాను అంటున్నాడు. మీరున్న శ్రమ నుండి, మీరున్న కష్టకాలం నుండి, మీరున్న సమస్యల నుండి మిమ్మల్ని ఆయన విడిపించగలడు. నిర్గమకాండంలో 3వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే, ఇజ్రాయేలీలు అప్పటికి అనేక సంవత్సరాల నుండి బానిసత్వంలో మ్రగ్గిపోతున్నారు, నలిగిపోతున్నారు, తట్టుకోలేక మొర్రలు పెడుతున్నారు, దేవునికి మొర్ర పెడుతున్నారు, విడిపించవా ప్రభువా, ఈ బానిసత్వం నుండి మమ్మల్ని విడిపించవా ప్రభువా అని దేవుడు వారితో మాట్లాడుతూ అంటాడు. నేను ఐగుప్తులో నా ప్రజల బాధను నిశ్చయంగా చూచాను, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరలు నేను విన్నాను, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. నేను ఐగుప్తీల చేతుల్లో నుండి వారిని విడిపించుటకును విశాలమైన మంచి దేశమునకు, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి వారిని నడిపించుటకును ఇదిగో దిగి వచ్చి ఉన్నానన్నాడు. మన దేవుడు మన మొరలు వినే దేవుడు. మనం అనుభవిస్తున్న బాధ ఆయనకు తెలుసు, మనం అనుభవిస్తున్న దుఃఖం ఆయనకు తెలుసు. మనల్ని విడిపించడానికి మన కోసం ఆయన దిగి వస్తాడు. అలాంటి ఇశ్రాయేలీల కోసం దిగి వచ్చిన దేవుడు నేడు ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మీకోసం దిగి రాబోతున్నాడు. ఏమో, ఈరోజే మీకోసం ఆయన దిగొచ్చాడేమో, మిమ్మల్ని ఆయన విడిపించబోతున్నాడు. నమ్మండి, ఇజ్రాయేలీని విడిపించలేదా? అడ్డొచ్చిన ఐగుప్తు రాజును, ఫరోని, ఐగుప్తు సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచి పడేశాడు. వారిని అద్భుత రీతిలో విడిపించి విశాలమైన మంచి దేశం ఇజ్రాయేల్ దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వారిని నడిపించాడు. వారి పక్షాన చేసిన దేవుడు ఈరోజు మీ పక్షాన చేయబోతున్నాడు. అదేవిధంగా మనం పరిశీలిస్తే గెరాసీన్ల ప్రదేశంలో అపవిత్రాత్మలు, 2000 అపవిత్రాత్మలు పట్టిన, సేన దెయ్యాలు పట్టిన వాడు ఉన్నాడు. వాణ్ణి విడిపించటానికి వాని దగ్గరికి సముద్రం దాటి మరీ వెళ్ళాడు కదా ఆయన. భయంకరమైన పెను తుఫానులో కూడా ఆయన సముద్రం దాటి అద్దరికి వెళ్ళి ఆ అపవిత్ర ఆత్మల నుండి ఆ సేన పట్టిన వాడిని విడిపించి సాధువుగా చేశాడు. మన దేవుడు మిమ్మల్ని విడిపించటానికి మీ దగ్గరికి, మీ చెంతకు ఆయన రాబోతున్నాడు. ఆ దరి నుండి మీ దరికి, ఇంకెలా చెప్పాలంటే 38 సంవత్సరాలు బెతిస్తా అనే కోనేటి దగ్గర వాడు స్వస్థత లేక ప్రతిరోజు ఆ కోనేట్లో పడుతూ, ఆ పడే ముందు ఎవరో ఒకరు వచ్చి అందులో పడి వాళ్ళు బాగుపడిపోతున్నారు. వీడు 38 సంవత్సరాల నుండి ప్రతిరోజు అందులో పడి లెగుస్తున్నాడు స్వస్థత లేక. ఆ రోజున వాడిని బహుకాలము నుండి ఆ స్థితిలో పడి ఉన్నాడని చూచి వాడిని విడిపించటానికి ఆ బెతెస్దా కోనేటి దగ్గరికి వెళ్ళాడు. మీ ఇంటికి వచ్చాడు, మీ చెంతకు వచ్చాడు నా యేసయ్యా అన్నాడు. బెతెస్దా కోనేటి దగ్గరికి వాడు బహుకాలము నుండి ఆ పడి ఉన్న స్థితిలో ఉన్నాడన్న సంగతి తెలిసి వాడి దగ్గరికి వెళ్ళిన దేవుడు ఈరోజు మీ దగ్గరికి వచ్చాడు. నమ్మండి, ఆ గెరాసీన్ల ప్రాంతంలో ఉన్న వాని దగ్గరికి వెళ్ళాడు ఆయన సముద్రం దాటి. ఈరోజు ఆ శరీరం నుండి మీ దగ్గరికి వచ్చాడు ఆయన. అన్నాడు ఆయన ఐగుప్తు దేశంలో ఉన్న ఇజ్రాయేలీ కోసం దిగి వచ్చాడు, ఈరోజున మీకోసం దిగి వచ్చాడు ఆయన. నమ్మండి, నమ్మిన మీ అందరినీ నా యేసయ్య మీరు అనుభవిస్తున్న శ్రమ నుండి, మీరు అనుభవిస్తున్న ఆర్థిక ఇబ్బందుల నుండి, మీరు అనుభవిస్తున్న వ్యాధుల నుండి, మీరు అనుభవిస్తున్న ప్రతి సమస్యల నుండి మిమ్మల్ని ఆయన విడిపించునుగాక. ఈ వాగ్దానం మీ పట్ల దేవుడు నెరవేర్చునుగాక. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను, మీరు నాతో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల యేసు రాజా,
మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. విడిపించుటకు సమర్థుడవు తండ్రి, ఎల్షదాయ్ మీరు సర్వశక్తిగల దేవుడు తండ్రి. మీకు అసాధ్యమైంది ఏది లేదు. అలనాడు ఐగుప్తు దేశంలో భయంకరమైన పరిస్థితులు ఉన్న ఇజ్రాయేల్ నా బానిస బ్రతుకునుడు విడిపించటానికి వారి కోసం దిగివచ్చానన్నారు. నిజంగానే వారిని విడిపించారు, వారిని పాలుతీరులో ప్రవహించు దేశంలోనికి నడిపించారు. 38 సంవత్సరాల నుండి కోనేటి వద్ద పడి ఉన్న ఆ రోగి కోసం ఆ పరిస్థితుల్లో వాడు బహుకాలం నుండి పడి ఉన్నాడని తెలిసి వాడి దగ్గరికి వెళ్ళి వాడిని స్వస్థపరిచారు. సముద్రం అద్దరి గరాసీన్ల ప్రాంతంలో ఉంటున్న ఆ దెయ్యములు పట్టిన వాని కోసం తుఫానులో కూడా బయలుదేరి వెళ్ళి వాణ్ణి విడిపించారు. ఈరోజున బాధలతో, ఆర్థిక ఇబ్బందులతో, అనారోగ్యంతో, కుటుంబ సమస్యలతో నలిగిపోతూ విడిపించవా యేసయ్యా నీ మొర్రపెడుతున్న నీ ప్రియబిడలందరి తరపున నీ దాసునిగా బ్రతిమాలుతున్నాను. వరనుభిస్తున్న ఈ బాధ నుండి, సమస్య నుండి వారిని విడుదల పరచండి, మంచి పరిస్థితుల్లోకి నడిపించమని మా ప్రార్థన వినినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకి తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.